కేహెచ్డి వార్తలకు స్వాగతం సిద్దిపేట జిల్లా ఉష్ణాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామ శివారులోని బైర వెళ్లే మట్టి రోడ్డు పక్కన ఉన్నటువంటి విద్యుత్ లైన్ స్తంభాలు గత రెండు నెలల క్రితం కురిసిన వర్షాలకు నేలకొరగడంతో విద్యుత్ తీగలు రహదారికి దగ్గరగా వచ్చి అటువైపుగా వెళ్లే రైతులకు చెరువు చూడడానికి వెళ్లే పర్యటకులకు ప్రమాదకరంగా మారాయి వంగిన విద్యుత్ స్తంభాలు ఏ క్షణాన తమ పై పడతాయని అటువైపుగా వెళ్లే రైతులు భయోందనకు గురవుతున్నారు పోతారమేస గ్రామం నుండి భైరం చెరువు మీదుగా మహమదాపూర్ గుట్టలపై ఉన్న మిషన్ భగ్రత పంపు నుండి నీటి సరఫరా కోసం ఈ విద్యుత్ లైన్లు కొద్ది రోజుల క్రితం వేశారు అయితే విద్యుత్ స్తంభాలు వేసే క్రమంలో లోతు సరిగా తవ్వకుండా స్తంభాలను పైపైన పాతివేయడంతో అవి కాస్త ఇటీవల కురిసిన వర్షాలకు నేల పడుత్వం గట్టిదనం లేక ఒరిగిపోయాయి ఇప్పుడు అటువైపుగా ఉన్నటువంటి పంట పొలాలను కోయడానికి వరికోత యంత్రాలు ట్రాక్టర్ లాంటివి వెళ్లకుండా ఈ విద్యుత్ తీగల స్తంభాలు అడ్డుగా ఉన్నాయని రైతులు వాపోతున్నారు ఈ సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులు విద్యుత్ అధికారులు మిషన్ భగీరథ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మూడు నెలలు కావస్తున్నాం సమస్య సమస్యలాగే ఉంటుందని ఇప్పుడు వరి పంటలు కోతకు వచ్చాయని పంటలను ఎలా తీసుకెళ్లాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వంగిన విద్యుత్ స్తంభాలు నిలబెట్టి విద్యుత్ తీగలను సరిచేయాలని కోరుతున్నారు